తెలంగాణ కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్ను ప్రకటించబోతోంది. ఈ నెల 9వ తేదీన నిజామాబాద్ భారీ బహిరంగ సభలో ప్రకటించాలని నిర్ణయించారు. ఇప్పటికే రైతు డిక్లరేషన్, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ను కాంగ్రెస్ ప్రకటించింది. మైనారిటీల సంక్షేమం కోసం ఏం చేయబోతున్నారో హస్తం నేతలు వెల్లడించబోతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్ను ప్రకటించబోతోంది. ఈ నెల 9వ తేదీన నిజామాబాద్ భారీ బహిరంగ సభలో ప్రకటించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే రైతు డిక్లరేషన్, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ను కాంగ్రెస్ ప్రకటించింది. అయితే మైనారిటీల సంక్షేమం కోసం ఏం చేయబోతున్నామో హస్తం నేతలు వెల్లడించబోతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, జాన్సరాని ఈసారి తెలంగాణ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అనేక వ్యూహాలకు వ్యూహరచన చేస్తుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ముఖ్యంగా ఆయా సామాజిక వర్గాలకు సంబంధించి అందరినీ కూడా మచ్చిక చేసుకునేందుకు డిక్లరేషన్ల పేరిట కూడా డిక్లరేషన్లు వరుసగా ప్రకటిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే గతంలో చూసినట్లయితే వరుసగా 3 డిక్లరేషన్లు ప్రకటించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకుని వరంగల్ కేంద్రంగా రైతు డిక్లరేషన్ ప్రకటించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా హైదరాబాద్ సరోనర్ స్టేడియంలో కూడా ప్రియాంక గాంధీ చేతుల మీదుగా యూత్ డిక్లరేషన్ ప్రకటించడం జరిగింది. యూత్ను అంతా కూడా దృష్టిలో పెట్టుకుని కూడా ఆయా సామాజిక వర్గాలను అందరూ కూడా ఆకట్టుకోవడం కోసం యూత్ డిక్లరేషన్ కూడా ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత చెవిల వేదిక కూడా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కూడా ప్రకటించింది. ఇప్పటికీ ఇట్లా 3 డిక్లరేషన్ ప్రకటించిన తర్వాత ఫర్దర్గా మహిళా డిక్లరేషన్ కానీ అదేవిధంగా మైనారిటీ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్లు కూడా ప్రకటిస్తామని గతంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పడం పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఆ ఎలక్షన్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు మైనారిటీ డిక్లరేషన్ ప్రకటించడానికి కాంగ్రెస్ పార్టీలు అయితే నిర్ణయం తీసుకోవాలని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఈ నెల 9న నిజామాబాద్ జిల్లా కేంద్రంగా కూడా మైనారిటీ డిక్లరేషన్ ప్రకటించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. మైనారిటీ డిక్లరేషన్ కూడా ముఖ్య నేతగా సంబంధించి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేస్తున్న, అంటే గతంలో పనిచేసిన మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ను ముఖ్య అతిథిగా ఇన్వైట్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావించింది. అందులో భాగంగానే ఇప్పటికే సల్మాన్ ఖుర్షీద్ కూడా ఇంటిమేషన్ ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే నిజామాబాద్ కేంద్రంగా ఈ నెల 9న జరిగే అంటే ముఖ్య మైనార్టీలకు సంబంధించి ఒక పెద్ద భారీ బహిరంగ సభ నిర్వహించి అక్కడే మైనార్టీ డిక్లరేషన్ ప్రకటించాలని చూస్తారు. ముఖ్యంగా ఆ ఏరియాలకు సంబంధించి, ముఖ్యంగా నిజామాబాద్ అర్బన్లో కూడా మైనార్టీ ముస్లిమ్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి అక్కడ నుంచి కూడా మైనార్టీ క్యాండిడేట్ని బరిలో దింపాలని చూస్తుంది. ముఖ్యంగా మాజీ మంత్రి షబ్బీర్ అలీ అక్కడ నుంచి బరిలో దిగాలని చూస్తున్నారు కాబట్టి షబ్బీర్ అలీకి దృష్టిలో పెట్టుకుని అక్కడ మైనార్టీ డిక్లరేషన్ కూడా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. ఎందుకంటే గతంలో ఆయన మంత్రిగా పనిచేసిన నేపథ్యంలో కాంగ్రెస్ హయాంలో అంటే 2004లో మైనార్టీలకు 4% రిజర్వేషన్లు కానీ మిగతా అంశాలకు సంబంధించిన అన్నింటిని కూడా ప్రస్తావిస్తూ మళ్ళీ ఈసారి అధికారంలోకి వస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మైనార్టీలకు ఏం చేయబోతుందనే అంశానికి సంబంధించి కూడా ప్రస్తావించే అవకాశం ఉంటుంది. సో ఈసారి కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు సంబంధించి, ముఖ్యంగా రైతులు కానీ మిగతా ఆయా వర్గాలకు సంబంధించి కానీ ఆయా సామాజిక వర్గాలకు సంబంధించి కూడా డిక్లరేషన్లు ప్రకటించి వారిని కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అట్లా 3 డిక్లరేషన్లు ప్రకటించింది. ఇప్పుడు తాజాగా మరో డిక్లరేషన్ కూడా ప్రకటించబోతుంది. మైనార్టీ డిక్లరేషన్ కూడా ప్రకటించి మైనార్టీ వర్గాలకు ఏమేమి చేస్తామనే దానికి కూడా చేసే ప్రకటించే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే ఇట్లా అన్ని వర్గాలకు సంబంధించి కూడా డిక్లరేషన్లు ప్రకటించి ఎన్నికల్లో వాళ్ళ మద్దతులు కూడా కట్టే ప్రయత్నం అని కూడా చేస్తుందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఇప్పటికీ ప్రచారానికి సంబంధించి 6 గ్యారంటీ స్కీమ్ను కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది. 6 గ్యారంటీ స్కీమ్ను కూడా వరుసగా జనంలోకి తీసుకెళ్తున్నారు. ఆ తర్వాత నెక్స్ట్గా మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేయాలనుకుంటుంది. ఈ డిక్లరేషన్ను అదేవిధంగా వీటన్నింటినీ కూడా కంపారిజన్ చేసుకొని మళ్ళీ మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేసి జనంలోకి వెళ్ళాలని కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది.